హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో థంబ్నైల్ మీరు చూసే ఉంటారు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత లేడీస్కి ఎంతో ఉపయోగపడే బ్యూటిఫుల్ వీడియో అన్నమాట. ఇది వచ్చేసి అసలు బాలింత పథ్యం అంటే ఏంటి, అది ఎలా చేయాలి, ఏమేం ఫుడ్స్ తీసుకోవాలి, మనం ఏవే ఫుడ్స్ తీసుకోకూడదు అని చెప్పి ఈరోజు ఒక బ్యూటిఫుల్ అలాగే ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను అన్నమాట. ఇదైతే చెప్పాను కదా ముందే, ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలామందికి ఉపయోగపడే బ్యూటిఫుల్ వీడియో అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే ఓపెన్ చేసి చూసేయచ్చు. ఇదైతే ఇన్ఫర్మేషన్ వీడియో అనే చెప్పాలి ఫ్రెండ్స్. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు యూజ్ చేసుకుంటే వెంటనే ఒక లైక్ చేయండి, లేకపోతే మీ రిలేటివ్స్లో ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకైనా తెలుస్తుంది కదా. ఖచ్చితంగా షేర్ చేస్తారని అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మన వీడియో స్టార్ట్ చేసేద్దాము. బాలింత పథ్యం అంటే ఏంటంటే, ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక 6 మంత్స్ మనం చాలా జాగ్రత్తగా పథ్యం చేయాలన్నమాట. అంటే కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి, కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదు అన్నమాట. పథ్యం అంటే అదనమాట. అది బాలింత పథ్యం అనేది చాలా జాగ్రత్తగా కేర్గా చేయాలన్నమాట. అంటే ఎట్లా అంటే, ఆఫ్టర్ డెలివరీ తర్వాత మన బాడీ అంతా చాలా సెన్సిటివ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు పుట్టిన బేబీ ఎట్లాగో మనం కూడా అంతే అన్నమాట. అంటే మన బేబీకి కొంచెం ఫుడ్ ఎట్లా పెడతామో అట్లాగే మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా చాలా కేర్గా తీసుకోవాలన్నమాట. దాంట్లో బాలింతలు కొన్ని కొన్ని ఫుడ్స్ అయితే ఎక్కువగా తీసుకోవాలి, అసలు తీసుకోకొని ఫుడ్స్ అయితే కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ బాలింత పథ్యం అనేది ఆపరేషన్ వాళ్ళకైతే చాలా గట్టిగా చేయాల్సిన పథ్యం అన్నమాట. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే ఒక 1 వీక్ లేదా ఒక 15 డేస్ కొంచెం జాగ్రత్తగా పథ్యం చేస్తారు. ఆ తర్వాత నుంచి కొంచెం తినొచ్చు అన్నమాట, ఏమైనా కానీ తినొచ్చు, అంత వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఎవరైతే డెలివరీ చేయించుకునేటప్పుడు సిజీరియన్ చేయించుకుంటారో వాళ్ళకైతే మాత్రం ఈ పథ్యం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. ఇదైతే చాలామంది తెలియక, కొందరు తెలిసి కూడా ఏముందిలే, ఇప్పుడు ఈ టైంలో ఇవన్నీ మనం పట్టించుకోవాలా అని చాలామంది నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇదైతే మనం అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఎన్నో ప్రాబ్లమ్స్ మన లేడీస్ ఫస్ట్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం హెల్దీగా ఉంటేనే మన ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది, మనం హెల్దీగా లేకపోతే అసలు మన ఫ్యామిలీ హెల్దీగా ఉండదు. కాబట్టి ఎవరి గురించో ఆలోచిస్తా మనం తీసుకునే జాగ్రత్తలు నెగ్లెక్ట్ చేయటం అనేది చాలా డేంజర్ అన్నమాట ఇది. కాబట్టి ఫస్ట్ మనం ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి, ఎవ్వరూ మనకి చెప్పరు, మన తీసుకోమనరు కూడా, మన కోసం మనమే తీసుకోవాలన్నమాట. ఎప్పుడైతే డెలివరీ అయిపోతుందో ఆ తర్వాత ఒక 2 డేస్ వరకు మనకి ఫుడ్ అనేది పెట్టరన్నమాట ఆఫ్టర్ డెలివరీ తర్వాత. ఎందుకంటే మత్తు ఇంజెక్షన్ చేస్తారు, దానివల్ల 1 డే అంతా మత్తు ఉంటుంది. నెక్స్ట్ టైం బ్లడ్ కొంచెం తక్కువ అవుతుంది, అంటే ఆపరేషన్ చేసిన వాళ్ళకి పొట్ట కట్ చేస్తారు కాబట్టి కొంచెం బ్లడ్ అనేది పోతుంది. కాబట్టి నెక్స్ట్ డే సిలైన్స్ ఇవన్నీ పెడతారు, 3rd డే మనకి ఫుడ్ పెడతారు. ఎప్పుడైతే మనకి ఫుడ్ పెడతారో అప్పటి నుంచి మనలో మిల్క్ ఫామ్ అవుతూ ఉంటుంది పిల్లలకి ఇవ్వటానికి. కాబట్టి ఆ మిల్క్ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫస్ట్ ఇచ్చే మిల్క్ అయితే బేబీకి చాలా 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 హెల్దీ అని చెప్పాలన్నమాట మనం. ఇప్పుడు చాలామంది డాక్టర్లు ఆ 2 డేస్ మనం పిల్లల్ని ఎందుకు పస్తుంచాలి, ఏం కాదు పాల డబ్బాలు వాడండి, మీరు వాడేస్తే ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్తూ ఉంటారు. కానీ బై మిస్టేక్లో కూడా అది చేయటం అనేది పెద్ద పొరపాటు అన్నమాట. అలా చేస్తే వాళ్ళు ఫస్ట్ ఏదైతే వాళ్ళు మిల్క్ తీసుకుంటారో ఇంక దానికే అలవాటు పడిపోతారు. మన ఆ 2 డేస్ తర్వాత మనం మిల్క్ ఇస్తే మన పాలకు అలవాటు పడిపోయి మనం ఇచ్చే పాలు చాలా హెల్దీగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ 2 డేస్ మీరు పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆ 3rd డే మీరు మిల్క్ ఇవ్వటం స్టార్ట్ చేస్తే
పిల్లలకి అంతకన్నా మంచి ఫుడ్ అనేది ఇంకోటి ఉండదు అన్నమాట. కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ఈ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వటానికి కూడా మనం లేడీస్ చాలా ఫుడ్స్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మనమే ఫుడ్ తీసుకోవాలా చూద్దాము. అంటే ఈ టైంలో ఈ 6 మంత్స్ వరకు చికెన్, నెక్స్ట్ అలాగే బంగాళదుంప, చిలకడ దుంప, నెక్స్ట్ అలాగే బెండకాయ, ఇట్లాగా ఎక్కువ వాదం చేసే ఫుడ్స్ ఏమి తీసుకోకూడదు. దొండకాయ, పొట్లకాయ, రసం, చింతకాయ పచ్చడి, మాడుపు గారం ఇవి ఎక్కువ తీసుకోవాలి. ఇట్లాగే మనం డెలివరీ అయిన దగ్గర నుంచి ఘీ అంటే నెయ్యి ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. అట్లాగే మన మిల్క్ తాగటం వల్ల పిల్లలకి కూడా చాలా హెల్దీగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచే చాలా హెల్దీగా ప్రిపేర్ అవుతారన్నమాట. అంటే చాలామంది లావు ఉంటేనే హెల్దీగా ఉంటారు, సన్నగా ఉంటే హెల్దీగా ఉండరు అని ఇట్లాంటివి అనుకుంటారు కదా. కాదు, మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ అనేది హెల్దీగా ఉండాలి. అలా ఉంటే చాలు, వాళ్ళు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు అన్నమాట. కాబట్టి మనం ఎక్కువగా తీసుకోవాల్సిన ఫుడ్ వచ్చేసి ఇదే, కొంచెం చింతకాయ పచ్చడి, అట్లాగే రసము, పొట్లకాయ, దొండకాయ, ఇడ్లీ ఎక్కువగా ఇడ్లీ పెడతా ఉంటారు, దాంట్లో నెయ్యి వేస్తూ ఉంటారు. ఈ చట్నీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇడ్లీలో తినే చట్నీలు ఉంటాయి కదా అవి తినకూడదు. బంగాళదుంప, వేరుశనక్కాయలు ఉంటాయి కదా వేరుశనక్కాయలు, అలాగే చిలకడ దుంప, చామ దుంప, చికెన్, ఇట్లాగా ఈ ఫుడ్స్ అన్నీ మనం తీసుకోకుండా మనం పథ్యం చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇవి మనం తినకూడని ఫుడ్స్ అన్నమాట. మనం తినే ఫుడ్తో పాటు మనం పిల్లలకి మిల్క్ ప్రొడ్యూస్ అయ్యే ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకోవటం మెయిన్ అన్నమాట. అవేంటంటే ఫస్ట్ పాలు, బ్రెడ్, రెగ్యులర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఎక్కువ అదే తీసుకుంటూ ఉండాలి. అప్పుడే పాలు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్నులపాయలు ఉంటాయి కదా వైట్ చిన్న, అదే మనం అల్లం వెల్లుల్లి అల్లం చిన్నులపాయి నూరుకుంటాం కదా, ఆ చిన్నులపాయని మనం అన్నం కుక్ చేసుకునేటప్పుడు ఆ అన్నంలో పెట్టుకొని అది ఎక్కువగా తీసుకోవాలి. వాటి వల్ల పాలు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఓవర్ హీట్ ఫుడ్స్ ఏవైతే ఎక్కువగా హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి ఆ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మనలో మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఇప్పుడు పచ్చి బొప్పాసుకాయ, పండిన బొప్పాసుకాయ అయితే అది నసొస్తుంది అన్నమాట గొంతులో మనకి. మన పాలు అయితే పిల్లలకు కూడా అంతే ఉంటుంది. కాబట్టి పచ్చి బొప్పాసుకాయని కర్రీ వండుకొని తినాలన్నమాట. అది మన బాడీలో ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి దీనివల్ల కూడా మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బ్రెడ్ ఎక్కువగా తీసుకోవటం, పాలు ఎక్కువగా తీసుకోవటం, చిన్నులపాయలు, అలాగే మటన్ ఎక్కువగా తీసుకోవటం. అంటే మటన్ ఎక్కువగా తీసుకోవటం అంటే నాన్ వెజ్ కూడా తగిలినప్పుడు మన బాడీకి హీట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. మటన్ ఎక్కువగా తీసుకోవటం అంటే చికెన్ కాదండి, మటన్ ఎక్కువగా తీసుకుంటే మన మిల్క్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు హెల్తీగా ప్రొడ్యూస్ అయ్యి బేబీకి కూడా ఆ హెల్తీ ఫుడ్ వెళ్తుందన్నమాట. కాబట్టి అవి మళ్ళీ ఈ చేపలు మనం ఒక 6 మంత్స్ ఎవరైతే ఆపరేషన్ చేయించుకుంటారో వాళ్ళు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. నార్మల్ డెలివరీ వాళ్ళైతే 1 మంత్ 2 మంత్స్ నుంచి పెడతారు, వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది. చేదు చేపలని చిన్న చిన్న ఇంతే దొరుకుతాయి అన్నమాట. అవి తింటే కూడా మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. అవి మనం అవి ఒక్కటే తీసుకోవాలి ఆ డెలివరీ తర్వాత. ఆ డెలివరీ అయిన తర్వాత మిల్క్ ప్రొడ్యూస్ అయ్యే ప్రాసెస్లో అవి కొంచెం తీసుకోవటం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు అన్నమాట. మిగిలిన ఫిషెస్ ఏ రకాలు అయితే ఉంటాయో అవి తినకూడదు. కానీ ఇప్పుడు ఎక్కడైనా హైదరాబాద్ ఏంటి ఏ ఏరియాలో అయినా చేదు చేపలు అన్న నెత్తాళ్ళు అంటారు దాన్ని, అవి కానీ ఇంతింతే ఉంటాయి అన్నమాట. అవి తీసుకోవటం అయితే మంచిదే అన్నమాట. మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అట్లాగే ఈ ఫుడ్స్తో పాటు మనం ఇంకొన్ని ఫుడ్స్ యాడ్ చేసుకుంటా మనం మిల్క్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అట్లాగే మన హెల్త్ ఇష్యూ కూడా చాలా జాగ్రత్తగా కేర్ చేసుకోవచ్చు. అంటే పాలల్లో ఓట్స్ యాడ్ చేసుకొని తింటాం, దీనివల్ల కూడా పాలు ఇంక్రీజ్ అవుతాయి. అట్లాగే చాలా పిల్లలకి పౌష్టికంగా పాలు ఉంటాయి అన్నమాట. అట్లాగే కొంచెం జీలకర్ర, మెంతులు మనం ఏవైతే ఫుడ్స్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్స్లో లైట్గా యాడ్ చేసుకోవటం వల్ల కూడా
పాలు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు, అంటే డ్రై ఫ్రూట్స్లో మనం ఏ తీసుకున్నా మనకి కొలెస్ట్రాల్ అట్లా ఎక్కువగా ఉన్న బాదం పప్పు వల్ల అయితే చాలా యూజెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి బాదం పప్పు కూడా మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటే డైలీ నానబెట్టుకొని దానివల్ల కూడా పాలు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పాలకూర. ఈ పాలకూర కూడా అంటే లీఫీ వెజిటేబుల్స్, మనం ఎక్కువగా ఆకుకూరలు ఏవి తీసుకున్నా కానీ మనకి మందం ఎక్కువగా చేయటం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. పాలకూర కానీ మెంతి కూర కానీ ఇవి రెండు తీసుకుంటే మాత్రం మనకి బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అంటే మెంతులు, మెంతి ఆకు లైట్గా చేదుగా ఉంటుంది కదా, దీనివల్ల కూడా మనకి మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే కాకరకాయ కూడా కొంచెం లైట్గా చేదుగా ఉంటుంది కదా, వీటి వల్ల కూడా పాలు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇట్లాగా మనం తీసుకునే ఫుడ్స్లో కొన్ని కొన్ని ఫుడ్స్, మనం ఇప్పుడు వెల్లుల్లి ఉందనుకోండి, మనం దాన్ని డైరెక్ట్గా తీసుకోవటం మనకి ఇష్టం లేదనుకోండి, మనం వాటిని దంచుకొని మనం ఏ కర్రీ అయితే వండుకుంటున్నామో ఆ కర్రీలో మిక్స్ చేసేసుకొని మనం ఎక్కువగా తీసుకోవచ్చు. అలా తీసుకున్నా మనకి మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. అట్లాగే మనం మాడుపు గారం ఇట్లా చెప్పుకున్నాం కదా, దాంట్లో ఈ వెల్లుల్లి ఎక్కువగా యాడ్ చేసుకొని తీసుకోవటం వల్ల మనకి మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. మిల్క్ కొందరికి ప్రొడ్యూస్ అవుతాయి, కొందరికేమో అసలు ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఆఫ్టర్ డెలివరీ తర్వాత. ఈ కారణం ఎందుకంటే మనం డెలివరీ ముందు, అంటే డెలివరీ ముందు ఫస్ట్ మంత్ అంటే థర్డ్ మంత్ నుంచి మనం డెలివరీ అయ్యే 9th మంత్ వరకు మనం తీసుకునే ఫుడ్ కొన్ని ఫుడ్స్ కూడా వాటి మీద కూడా మనకి మిల్క్ ఇంప్రూవ్ అవ్వడం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. చాలామంది అసలు ఫిష్ తింటమే ఇష్టం ఉండదు, వీళ్ళు ఫిష్ ఆ 9 మంత్స్ ఫిష్ తినకుండా అవాయిడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ మీకు డెలివరీ అయిన తర్వాత మిల్క్ అసలు ప్రొడ్యూసే అవ్వవు అన్నమాట. అట్లాగా కొన్ని కొన్ని మనం డెలివరీకి ముందు తీసుకున్న ఫుడ్స్ అన్నీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు బాలింత పథ్యం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎవరో చెప్పారు ఏదో చెప్పారని చెప్పి మీరు దీన్ని అవాయిడ్ మాత్రం చేయొద్దు. దీనివల్ల ఫస్ట్ ఎవరు ఇంపాక్ట్ అవ్వరు, మనము అవుతామని చెప్పి అని మనం ముందు చెప్పుకున్నాం కదా, మనకే ప్రాబ్లం వస్తుంది, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట. చాలామంది ఇప్పుడు అలాంటివి ఏమి ఉండవు, ఇవి ఏమి అని పట్టించుకోవద్దు అని చెప్తూ ఉంటారు, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఫుడ్ తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇంకో చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే గోరువెచ్చిన వాటర్, 6 మంత్స్ వరకు గోరువెచ్చిన వాటర్ తాగుతూనే ఉండాలి. అంటే మరీ ఓవర్గా హీట్ అయ్యే వాటర్ అయితే కాదు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మన పొట్టలో అంత క్లీన్ అయిపోయి ఉంటుంది డెలివరీ తర్వాత, మన కడుపులో ఏమీ ఉండవు. కాబట్టి పేగులు వేడివేడి వాటర్ తాగితే కూడా అరాయించుకోలేవు, అడ్జస్ట్ చేసుకోలేవు అన్నమాట. అంటే కొంచెం గోరువెచ్చిన వాటరే తాగాలి. అట్లాగే అసలు ఏ సీజన్ అయినా సరే, మీరు చలికాలంలో డెలివరీ అయినా ఎండాకాలంలో డెలివరీ అయినా ఏ టైంలో డెలివరీ అయినా సరే చెవులో దూది పెట్టుకొని బాలింత కట్టు కట్టుకోవాలి ఖచ్చితంగా. అది మాత్రం మెయిన్ చేయాల్సిన పని అన్నమాట. ఎందుకు అని చెప్తే చెవుల ద్వారా మనకి గాలి వెళ్ళిపోయి తలకాయి ఫస్ట్ నొప్పి వస్తుంది అన్నమాట. ఆ నొప్పి మనం భరాయించడం చాలా కష్టం అవుతుంది అది అవాయిడ్ చేస్తే మాత్రం. కాబట్టి ఎప్పుడైతే డెలివరీ అవుతుందో అప్పటి నుంచి ఫస్ట్ మీరు చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయంటే ఇవే ఫ్రెండ్స్. ఫస్ట్ గోరువెచ్చిన వాటర్ తాగటం, అట్లాగే ఇక్కడ దూది పెట్టుకొని బాలింత కట్టు కట్టుకోవాలి 6 మంత్స్ వరకు. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి. మీరు మాత్రం నేను చెప్పిన అవాయిడ్ చేయొద్దు, అవాయిడ్ చేయకుండా మీరు చాలా జాగ్రత్తగా ఫాలో అయితే మీకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా హెల్దీగా ఉంటారు. నార్మల్ పర్సన్స్ ఎలా ఉంటారు మనం కూడా అలా హెల్దీగా ఉండొచ్చు అన్నమాట. అట్లాగే ఇంకోటి ఏంటంటే మనం డెలివరీ అయిన తర్వాత 6 మంత్స్ ఏ ప్లేస్కి వెళ్తున్నా సరే, మనం సపోజ్ ఇంట్లోనే తిరుగుతున్నాం అనుకోండి, లేకపోతే వాష్రూమ్కి వెళ్తున్నాం బాత్రూమ్కి వెళ్తున్నాం, దేనికైనా సరే స్లిప్పర్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అంటే హీల్స్ అట్లా కాదు, మనం రెగ్యులర్గా ప్రెగ్నెంట్ లేడీస్ కోసం స్పెషల్గా స్లిప్పర్స్ అమ్ముతారు. వాళ్ళకి డెలివరీ ముందు అయ్యే వాడాలి, డెలివరీ తర్వాత కూడా అయ్యే వాడాలి. అవి ఎందుకు వాడాలి అంటే దానికి రీజన్ ఏంటంటే మనకి అరికాళ్ళు మంటలు రాకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ టిప్ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, అవ్వాల్సిందే అన్నమాట. అది చాలామంది మీకు విషయాలు చెప్పకపోయినా మీకు తెలియపోయినా మీరు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి.
చెప్పేది చాలా చాలా మంచి మంచి విషయాలు అన్నమాట, మీకు బాగా యూజ్ అవుతాయి. అట్లాగే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి పొట్ట దగ్గర కట్టు కడతారు, వాళ్ళకి పొట్ట పెరగకుండా. ఆపరేషన్ చేసిన వాళ్ళకు కూడా ఒక 1 మంత్ అట్లా జాగ్రత్తగా ఉండి తర్వాత మీకు వీలైనంత వరకు, అంటే మీ పొట్ట నొప్పి ఏదైతే భరించగలుగుతుందో అప్పటి వరకు పొట్టకి కట్టు కట్టుకోవడం అయితే చాలా మంచిది. ఎందుకంటే గాలి వెళ్ళిపోయి పొట్ట ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కొందరు లేడీస్కి తెలియక, అంటే ఫస్ట్ డెలివరీ టైంలో అసలు ఏంటిది అని మనకు తెలియక మనం వదిలేస్తే, ఆ డెలివరీ టైం అయిపోయిన తర్వాత మనం చూసుకుంటే పొట్ట చాలా ఎత్తుగా ఉంటుంది. అందరికన్నా మన పొట్ట ఎత్తుగా అనిపించినట్టు మనకి ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్ మీకు తగ్గట్టు, ఒక 2-3 వీక్స్ తర్వాత మీరు ఎంత కట్ అయితే మీరు మీ పొట్ట భరించగలుగుతుందో అంత కట్ అంత నొప్పి చేసుకొని మీరు పొట్టకి కట్టు కట్టేసుకుంటే గాలి లోపలికి వెళ్ళి పొట్ట పెరగకుండా ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక కీరోల్గా పనిచేస్తుంది. ఎందుకంటే చాలామంది లేడీస్కి బెల్లీ ఫ్యాట్ వస్తుందని చెప్పి, పొట్ట ఎక్కువగా పెరుగుతుందని చెప్పి చాలామందికి ఆఫ్టర్ డెలివరీ తర్వాత మెయిన్ వచ్చే ప్రాబ్లం ఇదే అనమాట. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని మనం కొంచెం అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము నాకు తెలిసినంత వరకు అయితే. కాబట్టి ఈ టిప్ని కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇట్లాగా ఈ చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయితే మాత్రం చాలా 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 మంచిగా ఉంటుంది అనమాట. మీకు ఆఫ్టర్ డెలివరీ తర్వాత భార్యంత పథ్యం అంటే ఏంటి, ఏమేమి ఫుడ్స్ తినాలి, ఏమేమి ఫుడ్స్ తినకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అన్నీ ఈ వీడియోలో నేను చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా కమెంట్ రిప్లై ఇస్తాను. లేకపోతే మీకు అర్థం కాని విషయాలు ఇంకేమైనా ఉంటే నేను ఇంకో వీడియో చేసైనా పెడతాను, ఏం ప్రాబ్లం లేకుండా. మీకైతే ఈ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఖచ్చితంగా ఇంత ఇన్ఫర్మేషన్ వీడియో చూసినా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనేమైనా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో పెట్టి మీకు వెంటనే నోటిఫికేషన్